ఇక ముందస్తు ఎన్నికలకు టీఆర్ఎస్ సైన్ నేపథ్యంలో టీఆర్ఎస్ వర్గాలను మహాకూటమి ఆటాడుకుంది. జాతీయ పార్టీ కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ, టీజేఎస్లు కలిసి టీఆర్ఎస్ పార్టీని ఓటమి అంచనాల వరకు తీసుకెళ్లాయి. ఇక ప్రజల్లో కూడా కూటమికి ఫుల్ వేవ్ వచ్చింది. కూటమి సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై చర్చలు కూడా జరిగాయి. జనం కూడా కారుకు బ్రేకులు పడ్డట్టే అనే నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి సినీ నిర్మాత బండ్ల గణేష్ ఓ రేంజ్ లో రెచ్చిపోయి మాట్లాడారు. ఖచ్చితంగా మహాకూటమి అధికారంలోకి వస్తుందని, రాని ఎడల డిసెంబర్ 11 సాయంత్రం మీడియా ముందు బ్లేడుతో మెడకోసుకుంటానని చెప్పి సంచలనం సృష్టించారు. దీంతో డిసెంబర్ 11 తేదీ కాస్త హాట్ టాపిక్ గా మారింది. ఫలితాలు ఎలా ఉంటాయి? గణేష్ చెప్పినట్లుగా కాకుండా ఒకవేళ ఫలితం తారుమారైందంటే కొంపదీసి బండ్ల గణేష్ అంత్యక్రియలు చూడాల్సి వస్తుందా అని ప్రజలు చెప్పుకున్నారు. ఇక కూటమి ఘోర పరాజయంతో ఇక సదరు మీడియా వాళ్ళు బ్లేడ్లు తీసుకుని మరీ బండ్ల గణేష్ కోసం వెతికారు. కానీ ఆయన మాత్రం ఆ రోజు అడ్రస్సే లేడు, ఎవరికి కనిపించలేదు. ఇప్పుడు నిదానంగా మీడియా ముందుకొచ్చిన బండ్ల గణేష్ కేసీఆర్ పై షాకింగ్ కామెంట్ చేశారు, రివర్స్ పంచ్ ఇచ్చారు. దీంతో జనం ముక్కున వేలేసుకున్నారు, తిరిగి ఆలోచనలో పడ్డారు. ఇంతకీ బండ్ల గణేష్ ఏం చెప్పాడో తెలుసా? ఆయన పేల్చిన బాంబు ఏంటో తెలుసా? 2013 తెలంగాణ వచ్చాక టీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ దళితుణ్ణి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెడతా, మాట తప్పితే తల నరుక్కుంటా అన్నారు. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు దళిత సీఎంఏ లేరు, కేసీఆర్ తల నరుక్కోలేదు. కానీ తీరా టీఆర్ఎస్ గెలిచాక ముఖ్యమంత్రి సీట్లో దళితునికి బదులు తానే కూర్చుని సరదాగా కాలం గడిపారు. తల తలలాగే ఉంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆ పెద్ద మనిషే మాట తప్పితే పట్టించుకొని మీరంతా నన్నెందుకు పట్టించుకుంటున్నారు? ఇంత అత్యుత్సాహం చూపించే మీడియా కేసీఆర్ ను తల నరుక్కోమని ఎందుకు అడగడం లేదని కౌంటర్ ఇచ్చారు బండ్ల గణేష్. ఇక మీడియాకు తనదైన శైలిలో చురకలేశారు బండ్ల గణేష్. దీంతో ఇది చూసిన జనానికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. బండ్ల చెప్పింది నిజమే కదా అన్న ఆలోచన వచ్చింది. Please don't forget to subscribe our YouTube channel ET Unlimited for more fun and entertainment.